చందమామ కథ అన్నదమ్ములు అనగా అనగా ఒక ఊళ్ళో చంద్రయ్య సోమయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు చంద్రయ్య పెద్దవాడు తెలివిగలవాడు సోమయ్య చిన్నవాడు అమాయకుడు చంద్రయ్య భార్య భాగ్యవంతుల బిడ్డ అందుచేత గర్వంగా ఉండేది సోమయ్య భార్యము వేద ఇంటి పిల్ల అందుచేత కొంచెం అణకువగా ఉండేది చంద్రయ్య తన తిరిగితే అట్లన్నీ తమ్ముడి మీద ప్రయోగించి అతని ఆస్తంతా కాజేసి కాజేసి తాతలనాటి చిన్న పాత ఇల్లు నాలుగు ఎకరాల మెట్ట చేను మాత్రం అతనికి ఇచ్చాడు పెద్ద మేడ మిగతా ఆస్తి అంతా తను ఉంచుకున్నాడు పాపం సోమయ్య దాంతోనే తృప్తిపడి కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిన దాంట్లో తను కొంత తిని మిగతాది ధర్మం చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాటి రాత్రి ఎవరో సన్యాసి చంద్రయ్య ఇంటికి వచ్చి తలుపు తట్టాడు చంద్రయ్య వచ్చి కిటికీ తెరిచి ఎవరు నువ్వు ఎందుకే అర్ధరాత్రి అప్పుడు తలుపు తడతావు అని గద్దించాడు అప్పుడు ఆ సన్యాసి బాబూ నేను సన్యాసిని రామేశ్వరం పోతూ ఇటొచ్చాను ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి పడుకోవడానికి చోటు ఇవ్వండి ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాను అన్నాడు ఏమిటి మా ఇంట్లో వల్ల కాదు పో పో అదుగో ఆ ఎదురుగానే ఉన్నాడు షాహుకారు వాడి దగ్గరికి పో దోమన ఏ సన్యాసిపోతున్నా పిలిచి అన్నం పెడతాడు వాడు అన్నాడు చంద్రయ్య యోగిపోయి సోమయ్య తలుపు తట్టాడు సోమయ్య వచ్చి తలుపు తెరిచి ఆ సన్యాసిని ఇంట్లోకి తీసుకుపోయి భార్యతో చెప్పి భోజనం పెట్టించాడు సన్యాసి భోజనం చేసిన తర్వాత సోమయ్య ఆయనకు పక్క వేసి ఆయన నిద్రపోయేదాకా విసురుతూ కూర్చున్నాడు సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన్నే లేచి వెళ్ళేటప్పుడు సోమయ్యనే అతని భార్యని పిలిచి మీకు మూడు వరాలు ఇస్తాను కోరుకోండి అన్నాడు సోమయ్య స్వామి నాకు నలుగురింటికి వస్తే ఉండడానికి పెద్ద ఇల్లు బీదలకు ఎంత ధర్మం చేయడానికైనా చాలినంత డబ్బు ఇవ్వండి అది చాలు అన్నాడు సోమయ్య పెళ్ళాం స్వామి నాకేమీ వద్దు ఇతరులకు లేదనకుండా ధర్మం చేయడానికి నాకు బుద్ధి పుట్టించు అని రెండో వరం అడిగింది మూడో వరంగా సోమయ్య స్వామి మాకు ఎప్పుడూ ఇతరులకు మేలు చేయాలనే బుద్ధి ఉండేటట్టుగా వరమివ్వండి అని అడిగాడు సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయాన చంద్రయ్య లేచి చూసేటప్పటికీ అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంది చంద్రయ్య దబదబా పెళ్ళాన్ని పిలుచుకుని మేడ దగ్గరికి పరిగెత్తాడు ఆ మేడలో అతని తమ్ముడు తమ్ముడు భార్య ఉన్నారు చంద్రయ్య ఇది ఎలా వచ్చింది అని తమ్ముడిని అడిగాడు సోమయ్య రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు ఇహ చంద్రయ్య పెళ్ళానికి కడుపుబురం ఆగలేదు మొగుడిని గుర్రం ఎక్కిపోయి ఆ సన్యాసిని పట్టుకురామని బలవంత పెట్టింది అతన్ని పిలుచుకొస్తే రాజులాగా చూస్తానని హామీ కూడా ఇచ్చింది చంద్రయ్య గుర్రం వేసుకుని వెళ్ళాడు కొంత దూరం పోయేసరికి సన్యాసి కనిపించాడు చంద్రయ్య రొప్పుతూ రోజుతూ స్వామీజీ రాత్రి మా వల్ల చాలా నేరం జరిగింది ఈ మాట మా ఇంటికి రండి మిమ్మల్ని రాజులాగా చూస్తాం నా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మన్నది అని బ్రతిమాలాడు బాబు ఏదో నా తోవని నేను తీర్థయాత్రలకు పోతున్నాను నేను రాలేను అన్నాడు సన్యాసి అట్లాగైతే ఎట్లా స్వామి నా భార్య ఊరుకోదు మీరు రాకపోతే కనీసం మా తమ్ముడికి ఇచ్చిన మూడు వరాలైనా ఇచ్చి వెళ్ళండి అన్నాడు చంద్రయ్య సన్యాసి చంద్రయ్య వదలడని అనుకుని సరేలే నీకు నువ్వు కోరుకున్న మూడు కోరికలు సిద్ధిస్తాయి అన్నాడు చంద్రయ్య పట్టరాని సంతోషంతో గుర్రాన్ని మరీ వేగంగా పరిగెత్తిస్తూ ఇంటి వైపుకు బయలుదేరాడు గుర్రం నోటి వెంట నూరులు కక్కుతూ భూమి మీద కాళ్ళు ఆనకుండా దౌడితీస్తోంది ఇంతలో చంద్రయ్యకి ఒక పిచ్చి ఆలోచన పుట్టింది గుర్రం ఇంత త్వరగా పరిగెడుతున్నదే ఒకవేళ చచ్చిపోతే ఎట్లాగా అనుకున్నాడు అనుకోవడంతో గుర్రం ఢామని కింద కిందపడి చచ్చింది చంద్రయ్య కూడా గుర్రంతో పాటు కింద పడ్డాడు పడి లేచి దుమ్ము దులుపుకుని ఆ చచ్చిన గుర్రాన్ని చూసి విచారపడ్డాడు అతనికి గుర్రాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి బుద్ధి పుట్టలేదు అయినా ఏం చేస్తాడు వెళ్ళక తప్పదు గుర్రాన్ని చావునేసి వచ్చింది ఈ జీను వదిలిపెట్టడం ఎందుకు అని చెప్పి దాన్ని తీసుకుని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు కొంత దూరం వెళ్ళేసరికి అతనికి జీను బొరివేసింది పెళ్ళాం మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు అతడు విసుక్కున్నాడు విసుక్కుని పాపం అని నన్ను యోగ కోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది ఈ జీను దాని నెత్తిన ఉంటే తెలిసేది నా కష్టం అనుకున్నాడు ఇతను అనుకోవటం ఏమిటి ఆ జీను మాయమైపోవడం ఏమిటి ఒక్కసారే జరిగే చంద్రయ్య మూడింట్లో రెండు వరాలు ఇలా ఊరికే పోగొట్టుకుని కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు ఇంట్లో పెళ్ళం కూర్చుని ఉంది ఆమె మీద జీను ఆమె చంద్రయ్యను చూడగానే మండిపడుతూ ఏమిటిది ఎట్లా వచ్చింది నీ జీను నా నెత్తి మీదకి అని అడిగింది చంద్రయ్యకప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది ఇదిగో జరిగిన పొరపాటేదో జరిగిపోయింది నువ్వు ఓర్పుగా జీను వస్తూ ఉండు మన దగ్గర ఇంకో వరం మిగిలి ఉన్నది దీంతో మనం ఏదైనా మంచి వరం కోరుకుని ధనవంతులమై హాయిగా ఉందాం అన్నాడు ఈ మాటలు వినేసరికి అతని పెళ్ళం మండిపడింది నువ్వు నీ డబ్బు పోయి గంగలో పడండి తర్వాత ముందు నా నెత్తి మీద జీను దించు లేకపోతే బాగుండదు చెప్తున్నాను అంది పాపం చంద్రయ్య పెళ్ళానికి భయపడి జీను ఊడిపోవాలి అని కోరుకున్నాడు జీను ఊడి కింద పడ్డది చూశారా చంద్రయ్య దుర్బుద్ధితో ఇంత కష్టపడి తెచ్చుకున్న మూడు వరాలు ఇట్లా మట్టిలో కలిసిపోయినాయి స్వస్తి